ఉక్రెయిన్ విషయంలో అమెరికాకు రష్యాకు మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరగవచ్చు అని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా అంతర్జాతీయ జాతీయ కార్పొరేట్ మీడియా పెద్ద ఎత్తున వార్తలు ప్రచురించాయి. కారణం ఏంటంటే అమెరికా అలాంటి వార్తలు కోరుకుంది. సో అమెరికా అయితే ముహూర్తాలు కూడా పెట్టింది, 17వ తారీఖు నుంచి యుద్ధం మొదలవుతుంది, పలానా వారంలో పలానా నుంచి యుద్ధం మొదలవుతుంది అని. కానీ ఇవాళ వస్తున్న వార్తలు ఏంటంటే రష్యా యుక్రెయిన్ సరిహద్దు నుంచి బలగాలు ఉపసంహరించుకుంటుంది, ఏ సిగ్నిఫికెంట్ డిఎస్కలేషన్ జరుగుతుంది అని వార్తలు వచ్చాయి. అయితే నేనేమి రష్యా యుద్ధం చేయదు అనే సర్టిఫికేట్ ఇవ్వలేదు, నాకేం పుటిన్ మేనమావ కాదు, నాకేం చెప్పి యుద్ధం చేయడు కనుక. కానీ ఇప్పటి గతంలో రష్యా ప్రకటించింది, ఈవెన్ యుక్రెయిన్ కూడా ప్రకటించింది, అంతదాకా పోదు యుద్ధం దాకా, యుద్ధం దాకా మోహరింపులు ఉంటాయి కనుక పోవు అని. మరి ఎందుకు ఆ రకమైన నమ్మకం వాళ్ళకి చాలామందిలో కలిగింది? ఎందుకు యుద్ధానికి పోదంటే అందరికీ పరిమితులు ఉన్నాయి ఇందులో. ఇప్పుడు అందరికీ పరిమితులు ఎందుకున్నాయి అంటే రష్యా ఉంది. రష్యా ఒక పెద్ద డిఫెన్స్ పవర్, అమెరికాతో పోటీ పడగలిగినటువంటి మిలిటరీ పవర్. ఇప్పుడు కాదు, సోవియట్ యూనియన్ కాలం నుంచి మిలిటరీ పవర్గా రష్యా ఉంది. సోవియట్ వారసత్వంగా వచ్చిన మిలిటరీ శక్తి, అణుశక్తి అంతా రష్యా చేతుల్లో ఉంది. అణ్వాయుధాలకు కూడా రష్యా తన జీడిపిలో 4% డిఫెన్స్ పైన ఖర్చు పెడుతుంది. ఒక పెద్ద మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. భారతదేశంతో సహా అనేక దేశాలకు ఆయుధాలు ఇస్తుంటుంది. ఇప్పుడు మన దేశము, చైనా రెండు కూడా రష్యా దగ్గర S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను కొనుగోలు చేశాయి. రష్యా ఇస్ మేజర్ డిఫెన్స్ ఎక్స్పోర్టర్ కూడా. సో రష్యా యూరప్తో పోలిస్తే చాలా పవర్ఫుల్, మిలిటరీగా చాలా పవర్ఫుల్. యూరప్ ఎకనామిక్గా స్ట్రాంగ్. ఇప్పుడు యూరప్లో ఉన్న నాటో సభ్య దేశాలు అంటే అమెరికాకు నాయకత్వాన్ని మిలిటరీ కూటమైన నార్త్ అట్లాంటిక్ టీటీ ఆర్గనైజేషన్లో సభ్యులుగా ఉన్న యూరోపియన్ దేశాల కంబైన్డ్ నేషనల్ ఇన్కమ్, కంబైన్డ్ జీడిపి రష్యా కన్నా 12 రెట్లు ఎక్కువ. అంటే రష్యా కన్నా చాలా బలీయమైన ఆర్థిక శక్తి యూరప్ కంపారిటివ్లీ. సో 12 టైమ్స్ హయ్యర్ జీడిపి ఉంటుంది యూరప్లో ఉన్న నాటో మెంబర్స్. రష్యా ఎకనామిక్గా యూరోపియన్ యూనియన్, యూరప్లో ఉన్న ఒక్కొక్క దేశంతో పోలిస్తే రష్యాకు బలం ఉండొచ్చు, కానీ యూరప్ మొత్తంతో పోల్చినప్పుడు రష్యా యూరప్ కన్నా ఆర్థికంగా బలహీనమైన దేశం. కానీ మిలిటరీ రీత్యా చాలా బలమైన దేశం, ఎందుకంటే యూరప్ పెద్దగా డిఫెన్స్ పైన ఖర్చు పెట్టదు. యూరప్లో ఉన్న కొన్ని దేశాలు, యూకే ఉదాహరణకు, ఫ్రాన్స్, పోలాండ్, అలాగే క్రోషియా, రుమేనియా ఇలాంటి దేశాలు కొన్ని, మాత్రం గ్రీస్ తమ జీడిపిలో 2% వరకు డిఫెన్స్ పైన ఖర్చు పెడతాయి, మిగతా దేశాలు చాలా తక్కువ. ఇవన్నీ కూడా అమెరికన్ డిఫెన్స్ కవర్లో ఉంటాయి, ఎందుకంటే ఈ దేశాలన్నీ కూడా అమెరికా నాయకత్వంలోని నార్త్ అట్లాంటిక్ టీటీ ఆర్గనైజేషన్ నాటోలో సభ్య దేశాలు. సో అందువల్ల వీరికి అమెరికా డిఫెన్స్ కవర్లో ఉంటాయి. ఇవాళ రష్యాకు మిలిటరీ శక్తి యూరప్తో ఉన్నా కూడా రెండు కారణాల రీత్యా యూరప్ మీదకి యుద్ధానికి రష్యా వెళ్ళలేదు. ఒకటి, యూరప్కు అమెరికాతో ఉన్న లింక్, ఎందుకంటే యూరప్కు మద్దతుగా అమెరికా వస్తుంది కనుక అమెరికా యూరప్ కలిసినప్పుడు రష్యా కన్నా బలమైన మిలిటరీ శక్తి అవుతుంది. రెండవది ఏంటి అంటే రష్యా నీడ్స్ యూరప్, ఎందుకంటే యూరప్ ఒక పెద్ద ఆర్థిక శక్తి రష్యాతో పోలిస్తే. నేను ఇంతకుముందు చెప్పినట్లు రష్యా కన్నా యూరోపియన్ యూనియన్లో ఉన్న నాటో దేశాలే 12 రెట్లు ఎక్కువ జీడిపి కలిగినాయి. అందువల్ల ఇలా రష్యా అనేక కారణాల రీత్యా, ఎకనామిక్ నెసెసిటీ రీత్యా యూరప్ పైన ఆధారపడుతున్నది. సో యూరప్కు తన గ్యాస్ అమ్ముకోవాలి రష్యా, అలాగే యూరప్కు అనేక రకాలు అమ్ముకోవాలి. సో అదే, అందువల్ల ఈ రష్యా అంత తొందరపడి యూరప్తో యుద్ధానికి దిగడానికి ముందుకు రావడం లేదు. దాంతోపాటు యూరప్కు కూడా యుద్ధం ఇష్టం లేదు. యూరప్కి ఎందుకు ఇష్టం లేదంటే అమెరికా కవ్వించినా కూడా యూరప్ ఇష్టపడడం లేదు. ఇప్పుడు ఆల్రెడీ జర్మనీ, ఫ్రాన్స్లు నాటో విస్తరణను వ్యతిరేకిస్తూ వీటో చేశాయి. రష్యా అమెరికాకు మధ్య ఉక్రెయిన్ విషయంలో ఉన్న వివాదం ఏంటి, ఉక్రెయిన్ను నాటో సభ్యదేశంగా స్వీకరించడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. అప్పుడు రష్యా సరిహద్దులోకి అమెరికా నాయకత్వంలో మిలిటరీ కూటమి వస్తుంది, దాన్ని రష్యా వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే ఉక్రెయిన్ కనుక నాటోలో చేరితే రష్యాను 5 నిమిషాల్లో అమెరికా ఆయుధాలు రీచ్ కాగలవు, అందుకొరకు రష్యా వ్యతిరేకిస్తున్నాయి. విచిత్రం ఏంటంటే అమెరికా నిర్ణయాన్ని, ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకోవాలన్న అమెరికా ప్రతిపాదనను,
జర్మనీ ఫ్రాన్స్లు వ్యతిరేకించాయి, వీటో చేశాయి. కారణం ఏంటి? జర్మనీ ఫ్రాన్స్ లాంటి అనేక యూరప్ దేశాలకు రష్యా నుంచి గ్యాస్ కావాలి. ఒక్కసారి కనుక ఇది రష్యన్ గ్యాస్, ఇది చీప్ గ్యాస్. అమెరికా ఇప్పుడు యూరప్ కనుక రష్యా గ్యాస్ సప్లై ఆగిపోతే అమెరికా నుంచి గ్యాస్ తీసుకోవాలి, అది చాలా కాస్ట్లీ. అమెరికా ఆసక్తి ఏంటంటే యూరప్కు రష్యాకు మధ్య చెడిపోతే సంబంధాలు, యూరప్ రష్యా నుంచి గ్యాస్ కొనకుండా తన దగ్గరకు ఉంటుందని అమెరికా ఎత్తుగడ. కానీ యూరోపియన్ దేశాలకి తెలిసింది ఏంటంటే అమెరికా దగ్గర గ్యాస్ కొంటే కాస్ట్లీ అవుతుంది, రష్యా నుంచి గ్యాస్ కొంటే చీప్ అవుతుంది. అందువల్ల యూరోపియన్ దేశాలు రష్యాతో యుద్ధానికి సిద్ధపడలేదు. ఇక అమెరికా ఏంటి, అమెరికాకు యుద్ధం కోసం తహతలాడుతోంది వాస్తవంగా. ఎందుకంటే ఈ యుద్ధం కనుక జరిగితే అమెరికా యుక్రెయిన్ దాకా తన నాటోను విస్తరించుకోవచ్చు. యుక్రెయినే కాదు, రష్యా పొరుగునున్న జార్జియా దాకా విస్తరించుకోవచ్చు. యూరోపియన్ దేశాలకు రష్యాకు మధ్య సంబంధాలు తెగిపోతాయి కనుక యూరప్ అమెరికాపైన గ్యాస్ సరఫరాల కొరకు ఆధారపడి ఉంటుంది. ఆ రకంగా మిలిటరీగా ఎకనామిక్గా అమెరికాకు ప్రయోజనం ఈ యుద్ధం కనుక అమెరికా రష్యాను కవ్విస్తుంది. కానీ అమెరికాకు కూడా తెలుసు తన పరిమితులు. ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ళు యుద్ధం చేసి ఏం జరిగింది ఇటీవల? అమెరికా చెప్ప పెట్టకుండా ఆఖరికి తన మిత్రదేశాలను యూరోపియన్ అలయన్స్ కూడా చెప్పకుండా వన్ ఫైన్ మార్నింగ్ పారిపోయింది అమెరికా. అంతకుముందు ఎప్పుడో వియత్నాం నుంచి పారిపోయింది అంటారు, ఇప్పుడు ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయింది. ఎందుకంటే అమెరికాకు భౌగోళికంగా ఉక్రెయిన్ చాలా దూరం. సో ఇంత దూరం వచ్చి అమెరికా ఎంతకాలం యుద్ధం చేయగలుగుతుంది? ఒక ఆఫ్ఘనిస్తాన్ని యుద్ధం ద్వారా కబలించలేకపోతే ఇక రష్యాను అమెరికా కబలించగలుగుతుందా? అందువల్ల అమెరికాకు పరిమితులు ఉన్నాయి, రష్యాకు పరిమితులు ఉన్నాయి, యూరప్కు పరిమితులు ఉన్నాయి. అందులో అమెరికా గనక ఒక్కసారి యుద్ధం అంటూ మొదలు పెడితే ఉక్రెయిన్ విషయంలో, రష్యా ఇప్పటికే చైనాకు సన్నిహితమైంది. సో రష్యా మరింతగా చైనాకు సన్నిహితమవుతుంది. రష్యా చైనా మిలిటరీ శక్తి కలిస్తే అమెరికాను ఛాలెంజ్ చేయగలిగిన మిలిటరీ శక్తి అవుతుంది. ఎందుకంటే సిరియాలో చూసాం, సిరియాలో రష్యా కీలక పాత్ర పోషించింది. సో ఇలా ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో రష్యా కీలక పాత్ర పోషించింది. సో అందువల్ల భారతదేశం లాంటి దేశాలకు కూడా రష్యా అవసరం. ఎందుకంటే మనం 70 ఏళ్ళుగా రష్యన్ వెపన్స్ కొంటున్నాం. అందువల్ల ఇటీవల క్వాడ్లో కూడా మనం స్పష్టంగా రష్యాకు వ్యతిరేకంగా అమెరికాతో ఉండటానికి సిద్ధపడలే. సో అందువల్ల ఈ పరిమితులన్నీ అమెరికాకు తెలుసు. అందువల్ల అమెరికాకు, రష్యాకు, యూరప్కు ముగ్గురికి కూడా, ముగ్గురు ప్రధాన పాత్రదారులకు పరిమితులు ఉన్నాయి కనుక ఆటోమేటిక్గా వీళ్ళందరూ కూడా యుద్ధాన్ని కోరుకునే పరిస్థితి లేదు. అందువల్ల యుద్ధం జరగకపోవచ్చనే అందరి ఆశ. కానీ అమెరికన్ మిలిటరీ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ చాలా బలీయంగా ఉన్నాయి, యుద్ధం కోరుకుంటోంది అమెరికా. రష్యా ఏమైనా చేసి ఆఖరికి యుద్ధం చేసైనా ఉక్రెయిన్ను అమెరికా నాయకత్వం నాటోలో చేరటాన్ని అడ్డుకోవాలి. అది ఆ విషయంలో రష్యా ఎట్టి పరిస్థితుల్లో రాజీపడదు. సో అందువల్ల అమెరికా కనుక బలవంతంగానైనా ఉక్రెయిన్ నాటోలో చేర్చుకుంటే బహుశా రష్యా ఉక్రెయిన్పై దాడి చేస్తానికి వెనుకాడకపోవచ్చు. కానీ ఇప్పటి వరకు చూస్తుంటే అందరికీ పరిమితులు ఉన్నాయి కనుక యుద్ధం అంత సులభం కాదు అని విశ్లేషణలు వస్తున్నాయి. కానీ రకరకాల ఇంట్రెస్ట్లు ఇమిడి ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఇది జరుగుతుందని మాత్రం ఎవరూ చెప్పలేము.